డ్యూలోకు పేషెన్స్ కి స్వాగతం, సుస్వాగతం. పిఆర్సి మరింత ఆలస్యం. ఈ నెలాఖరుతో ముగియనున్న కమిటీ గడువు మరో 3 నెలలు పొడిగించే అవకాశం. జాప్యంపై ఉద్యోగోపాధ్యాయుల వర్గాల గుర్రు. రాష్ట్రంలో ఉద్యోగోపాధ్యాయ పెన్షన్ల వేతన సవరణకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నది. తాజా సమాచారం ప్రకారం పిఆర్సి నివేదిక సమర్పణకే మరో 3 నుంచి 6 నెలలు సమయం పట్టనున్నది. ఇప్పటికే పిఆర్సి జాప్యంతో సర్కారుపై ఉద్యోగోపాధ్యాయ వర్గాలు గుర్రుగా ఉన్నాయి. కమిటీ గడువును పొడిగించే అంశం ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది. అసలు ఇక్కడ చూసినట్లయితే 1 ఇయర్ చాలా ఎక్కువ. ఇప్పుడు గనక ఆ కమిటీ నివేదికను కనుక సమర్పించినట్లయితే వెంటనే ప్రభుత్వం దానిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ఇదంతా అవసరం అని చెప్పేసి ఎప్పుడైనా అంతే కమిటీని పొడిగిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అదే జరగబోతూ ఉంది. ఉద్యోగుల వేతన సవరణ సిఫార్సులకు 2023 అక్టోబర్ 2న గత కేసీఆర్ ప్రభుత్వం పిఆర్సి కమిటీని నియమించింది. ఈ కమిటీ 6 నెలల్లోపు పూర్తి నివేదిక ఇవ్వాలని అప్పట్లో ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఈ గడువు ఈ ఏడాది ఏప్రిల్ 2తో ముగియాల్సి ఉండగా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలతో కమిటీ గడువును మరో 6 నెలలు పొడిగించగా ఈ నెలాఖరుతో ముగియనున్నది. పిఆర్సి కమిటీ తొలుత ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సంఘాల నుంచి ఆ తర్వాత ప్రభుత్వ శాఖలతో సంప్రదింపులు చేపట్టింది. ఒక్క ఆర్థిక శాఖతో మాత్రమే సంప్రదింపులు జరపాల్సి ఉన్నది. ఆ తర్వాత ఫిట్మెంట్ సహా పలు అంశాలపై ప్రభుత్వ వైఖరిని తెలుసుకొని కమిటీ పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేస్తుంది. దీనికోసమే ఇంకొంతకాలం పడుతుంది. తక్షణమే పిఆర్సి నివేదికను తెప్పించుకొని మెరుగైన ఫిట్మెంట్ను ప్రకటించాలని కోరుతున్నారు. వాస్తవానికి ఇక్కడ చూసినట్లయితే పిఆర్సి అనేది పక్క పెట్టేసేయండి. అసలు పిఆర్సి కన్నా ముందున్నటువంటి డిఏల సంగతి అసలు దీనికే దిక్కులేని పరిస్థితి. నేను చూస్తా ఉన్నాను సోషల్ మీడియాలో డిఏలు అంటే డోంట్ ఆస్క్, అలా ఉద్యోగులు డిఏపై విమర్శిస్తున్నారు. అంటే డిఏ అంటే డోంట్ ఆస్క్ అని చెప్పేసి వాళ్ళ అట్లా సరదాగా వాళ్ళు అనుకుంటున్నారన్నమాట. సో డిఏలు ఇంకా రావు అని చెప్పేసి ఉద్యోగులు మైండ్లో ఇట్లా పెట్టేసుకున్నారు. మరి ముందు డిఏలను క్లియర్ చేయండి ఫస్ట్. డిఏలను క్లియర్ చేసిన తర్వాత పిఆర్సి ముచ్చట. మరి డిఏలకే దిక్కులేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకా పిఆర్సి అనేది ఈ సంవత్సరం ఊహించడం కూడా నిజంగా అది అతిశయమే. కాబట్టి వెంటనే దసరా కానుకగా 3 డిఏలను, కనీసం 3 డిఏలను ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ప్రకటించాలని చెప్పేసి ఉద్యోగ ఉపాధ్యాయులు కోరుతా ఉన్నారు. ఇది ఈరోజు మనకు వార్త. మొదటిసారిగా ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.